హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోపి క్రికెట్ కింగ్ రాజు యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో కరేబియన్ ప్రీమియర్ లీగ్ లో మ్యాచ్ నెంబర్ 9 ట్రిన్బాగో నైట్ రైడర్స్ వర్సెస్ సెయింట్ లూకా కింగ్స్ మధ్య మ్యాచ్ అయితే జరగబోతుంది. సో మ్యాచ్ ప్రిడిక్షన్ అనేది ఈ వీడియోలో మనం అయితే క్లియర్గా తెలుసుకోబోతున్నాం. బట్ అంతకన్నా ముందు మరి మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ అయితే చేయండి. అండ్ గైస్, మీకు గనక ఈ కరేబియన్ ప్రీమియర్ లీగ్లో 100% ఎక్కరస్తో క్రికెట్ ప్రొడక్షన్స్ కావాలనుకుంటే మన గోపీ క్రికెట్ కింగ్ రాజు యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. ఒకవేళ లింక్ కనుక పని చేయకపోతే నేను మీకు అయితే డిస్ప్లే మీద ఒక వాట్సాప్ నెంబర్ అనేది ప్రొజెక్ట్ చేస్తాను, ఒకసారి మీరు కనుక ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోతారు. సో లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఫ్రెండ్స్, మనకి ఇది కరేబియన్ ప్రీమియర్ లీగ్లో మ్యాచ్ నెంబర్ 9 అని చెప్పుకోవచ్చు, వెరాజ్ మనకి సెయింట్ లూకా కింగ్స్ మాత్రమే మ్యాచ్ నెంబర్ 5 అని చెప్పుకోవచ్చు, వెరాజ్ ట్రిన్బాగో యునైటెడ్స్కి ఇది మ్యాచ్ నెంబర్ 2 అని చెప్పుకోవచ్చు, వెరాజ్ మనకి సెయింట్ లూకా కింగ్స్కి 5th మ్యాచ్ వచ్చేసింది, ఆల్మోస్ట్ వాళ్ళ హాఫ్ ఆఫ్ ద టోర్నమెంట్ కూడా అయిపోయింది. సో ఇది మనకి కరేబియన్ ప్రీమియర్ లీగ్లో కొత్త టోర్నమెంట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఎవరైతే హోమ్ గ్రౌండ్లు ఉంటాయో వాళ్ళకి కంటిన్యూస్గా మ్యాచెస్ ఉంటాయి. సో ఒక్కసారి వాళ్ళ హోమ్ గ్రౌండ్ కంప్లీట్ అయిపోతుంటే మళ్ళీ ఒక మ్యాచ్ ఉంటుందన్నమాట. సో సెయింట్ లూకా కింగ్స్ మనకి ఫస్టే వాళ్ళ హోమ్ గ్రౌండ్ ఉండడం వల్ల వాళ్ళ 4 మ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి, అందులో ఒక మ్యాచ్ గెలిచారు, ఒక మ్యాచ్ ఓడిపోయారు, అండ్ 2 మ్యాచ్లు వచ్చేసి మనకి వాడడం వల్ల ఆగిపోయాయి. వెరాజ్ ట్రిన్బాగో యునైటెడ్స్కి సెకండ్ గేమ్, వాళ్ళ ఫస్ట్ గేమ్లో వాళ్ళకి వర్షం వల్ల మ్యాచ్ అయితే ఆగిపోవడం జరిగింది. సో ఎలాగైనా రెండు టీమ్స్ కూడా వాన లేకుంటే మంచి కంబ్యాక్ ఇద్దామన్నట్టు చూస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, మనం మ్యాచ్ని ఎక్కడ చూడొచ్చు, ఎప్పుడు చూడొచ్చు? సో ఫ్రెండ్స్, మనం ఈ మ్యాచ్ని అయితే మనం అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో చూసే అవకాశం ఉంది. అండ్ ఒకవేళ మీరు కనుక డిజిటల్గా ల్యాప్టాప్స్ ఆర్ మనకి వేరే ఆప్షన్ ఎక్కడ చూడాలనుకుంటే మాత్రం మీరైతే ఫ్యాన్ కోడ్లో చూసే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి. సో ఫ్యాన్ కోడ్లో మీరైతే డిజిటల్గా చూసే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, మనకి ఈ మ్యాచ్ మనకైతే ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30 PM మీరైతే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ ఫ్యాన్ కోడ్లో చూసే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అండ్ పిచ్ రిపోర్ట్ చూసుకుందాం. సో మనకి మ్యాచ్ వచ్చేసి మనకైతే ఎస్టీ కిట్స్ హోమ్ గ్రౌండ్లో మనకి వార్నర్ పార్క్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ అయితే జరగబోతుంది. సో ఈ పిచ్ గురించి మాట్లాడుకున్నట్టు అయితే లాస్ట్ ఒక మ్యాచ్ జరిగింది, ఆ మ్యాచ్లో చేజింగ్ అనేది సక్సెస్ఫుల్గా జరగడంతో సో ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళైతే ఈజీగా మనకైతే బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది, ఎందుకంటే మనకి ఈ స్టేడియంలో వన్ ఆఫ్ ద షార్టెస్ట్ గ్రౌండ్ అని చెప్పుకోవచ్చు. అండ్ మనకి అసిస్టెన్స్ కూడా ఫాస్ట్ బౌలర్స్కి ఎక్కువ ఉంటుంది, అండ్ ఫాస్ట్ బౌలర్స్కి అసిస్టెన్స్ ఎక్కువ ఉంటే బ్యాటింగ్ కూడా హెవీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి సో బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రెండు టీమ్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నాం. సో అందులో ముఖ్యంగా మనం ట్రిన్బాగో యునైటెడ్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే మార్టిన్ గప్తిల్, మార్క్ డయల్, చాడ్విక్ వాల్టన్, నికలస్ పురన్, కెరన్ పొల్లార్డ్, ఆండ్రూ రస్సెల్, డ్వాన్ బ్రావో, సునీల్ నారాయణ్, అఖిలా హోసెన్, కదిమ్ అలయాన్ అండ్ జైదాన్ సిల్స్. సో ఇది మనకి ట్రిన్బాగో యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్. సో ఫ్రెండ్స్, మనం సెయింట్ లూకా యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్టయితే జాసన్ చార్లస్, ఫ్యాబ్ డుప్లెసిస్, సాడెక్, మనకి సేన్ విలియమ్సన్, సికిందర్ రాజా, రోస్టన్ చేస్, రోషన్ ప్రిమ్స్, మాథ్యూ ఫోర్ట్, క్యారీ అండ్ అలాగే అల్జారి జోసెఫ్ అండ్ క్రిస్టోల్. ఇది మనకి సెయింట్ లూకా యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్. సో ఫ్రెండ్స్, మనం రెండు టీమ్స్ యొక్క ప్రిడిక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ చూసుకుందాం అండ్ అలాగే మనం రెండు టీమ్స్ యొక్క బలాలు ఏంటి అండ్ వీక్నెస్ ఏందని తెలుసుకుందాం. సో ఇప్పుడు మ్యాచ్ ఎవరు గెలిచిన చూసుకున్నట్టయితే మనకైతే ఈ మ్యాచ్ అయితే మన మాత్రం ట్రిన్బాగో యునైటెడ్స్ అయితే గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇదైతే ఫైనల్ ప్రొడక్షన్ కాదు, ఫైనల్ ప్రొడక్షన్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే అయిపోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.